జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో ప్రముఖ సైకత శిల్పి దేవిన శ్రీనివాస్ అమ్మాయిలు సోహిత ధన్యత పేరుకు రైతే రాజు జీవితమంతా బేజారు పద్మవ్యూహంలో రైతన్న అన్న నినాదాలతో సైకత శిల్పం రూపొందించారు. ఖర్చులు, నకిలీ మందులు, విత్తనాలు, ప్రకృతి వైపరీత్యాలు, గిట్టుబాటు ధర, దళారీలు, ఎరువులు కొరతలు రైతును గాయపరుస్తున్నట్లు ఈ సైకత శిల్పం రూపొందించారు. నా పేరు ధన్యత, మా అక్క పేరు సోహిత. మాది తూర్పుగోదావరి జిల్లా రంగంపేట. డిసెంబర్ 23వ తేదీన జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని మేము ఈ సైకత శిల్పాన్ని రూపొందించాము. పెరుగుతున్న ఖర్చులు, గిట్టుబాటు ధర లభించకపోవడం, నకిలీ పురుగు మందులు, విత్తనాలు, ప్రకృతి వైపరీత్యాలు ఇటువంటివన్నీ బాణాల వలె రైతును గాయపరుస్తున్నట్లు పద్మవ్యూహంలో రైతన్న పేరుకు రైతే రాజు కానీ అతని జీవితం అంతా బేజారు అన్న నినాదాలతో మేము ఈ సైకత శిల్పాన్ని రూపొందించాం. జై జవాన్.